మీరు మా తండ్రి, ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభు అన్ని దాస్యాన్ని మాట్లాడుకోవచ్చుండగా మీరు నాకు సహాయంగా ఉండండి. కూడి వచ్చిన బిడ్డందరికి కూడా ప్రభా కావలసిన వర్తమానం ప్రభా మీరు నా ద్వారా అందించండి. అటువంటి మాటలు వినిచున్న ప్రతి ఒక్కరికి కావలసిన నెమ్మది, ఆదరణ, రక్షణ, స్వస్థత నీవే అందించమని అతి త్వరగా రానియన్న యేసు నామను వేడుకుంచున్నాము తండ్రి. ఆమె మీ అందరికీ మన్నాత. లూకాసు వార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదకి వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయమో, దీని వలన భూమి ఏల వ్యర్థము అయిపోవాలని ద్రాక్ష తోట ఆ మాలితో చెప్పించాలి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వించి ఆ ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పించాలి. ఇక్కడ ద్రాక్ష తోట కనబడుచుంది మొదటిగా. రెండవదిగా అంజూరపు చెట్టు కనబడుచున్నది. మూడవదిగా యజమానుడు కనబడుచున్నాడు. నాలుగవదిగా తోటమాలి కనబడుచున్నాడు. ద్రాక్ష తోట అనగా సంఘము, అంజూరపు చెట్టు అనగా ఈ వాక్యం వినుచున్న చెప్పుచున్న నేను నీవు అయ్యున్నావు. యజమాని అనగా తండ్రి అయిన దేవుడు, తోటమాలి అనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారయ్యన్నారు. ఒక తోటలో నాటబడిన అంజూరపు చెట్టు నిమిత్తమై యజమాని తోటమాలి మధ్య సంభాషణ జరుగుచు ఉన్నది. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను ఎంతో కాలం బట్టి ఈ తోటలో చెట్టు ఫలమును వెదకిచున్నాను, కానీ నాకు అవసరమైన ఫలములు ఈ చెట్టు నుంచి రావడం లేదు. దీని వలన ఈ తోటలో ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి, దీన్ని నరికి వేయమో అని యజమాని తోటమాలితో అంటున్నవాడుగా ఉన్నాడు. నరికి వేయమో అనే మాట యజమాని అనగానే ఆ తోటమాలి బహుగా చింతపడినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక సహోదరి చాలా అల్లారుముద్దుగా ఇంట్లో ఆ యొక్క కోళ్ళను పెంచుకుంటుంది. అది పెరిగింది, అన్ని కోడి పెట్టలు కూడా గుడ్లు పెడుచు ఉన్నాయి. మరి ఈ కోడి పెట్ట గుడ్డు పెట్టడము ఆలస్యమైంది. అయినా సరే ఇది గుడ్డు పెడుతుందన్న నిరీక్షణతో అన్నిటితో పాటు దీన్ని కూడా చక్కగా అది పోషిస్తూ ఉంది. అటుగా వచ్చిన పాస్టర్ గారు అన్నారంట, అమ్మా, మీ ఇంటికాడ పెట్టలు ఉన్నాయంట కదా, కోడి పెట్ట మాంసం చాలా రుచిగా ఉంటుంది, ఆ గుడ్డు పెట్ట ఉంది అంట కదమ్మా, అది మాకు ఇచ్చే కోసుకొని తింటా అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది పెంచే తల్లికి? పెంచే తల్లికి ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. నేను ఇంతగా పెంచుకుంటూ దీని ద్వారా ఏదైనా ఒక గుడ్డు వస్తుందని నేను ఎదురుచూస్తూ ఉన్నాను, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను,
ఇటువంటి సమయంలో దాన్ని కోసుకొని తింటా, ముక్కలు చేసుకొని ఎప్పుడు చేసుకుంటా అంటే అంటున్నా ఆయన బట్టి ఎంత బాధపడుచు ఉంటాడు. ఈరోజు ఇదే జరుగుచు ఉన్నది. నరికివేయమో అని తండ్రి అయిన దేవుడు ఇక తోటమాలితో చెప్పినప్పుడు ఆయన ఎంతగానో చింతపడుచు ఉన్నాడు. మన నిమిత్తం ఆయన ఎలాగుండంటే మొట్టమొదటగా ఆయన చింతపడే దేవుడిగా కనపడుచున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ చెట్టును పెంచాను, ఇప్పటికిప్పుడు నరికివేయమంటే ఎట్లా అని దేవుడు మన అవిధేయతను బట్టి మన యొక్క జీవాన్ని తీసివేయమంటూ ఉంటే, అయ్యా ఇంకొంతకాలం వాక్యం చెప్తా, సహవాసులు నడుపుతా, ప్రార్థనలో పెడతా, ఉపవాసంలో పెడతాను, ఆత్మతో నింపుదలతో నింపుతాను, అప్పుడు కూడా ఫలించకపోతే అప్పుడు మీ ఇష్టమని తోటమాలి యజమానితో బ్రతిమలాడుకుంటున్నాడు. బైబిల్ గ్రంథములో రాజైన సొలొమోన్ గారు రాజ్యము చేయుచున్న కాలంలో ఇద్దరు తల్లుల తగువ రాజుగారి దగ్గరికి వచ్చింది. ఒక తల్లి నిద్రలో ఆదమరిచి పడుకోవడం వల్ల బిడ్డ చనిపోయాడు. వెంటనే ఏం చేసిందంటే చచ్చిపోయిన బిడ్డని అదే వార్డులో ఉన్న మరి యొక్క తల్లి ఒడిలో పెట్టేసి బ్రతుకున్న బిడ్డను తన ఒడిలో పెట్టుకుంది. ఇప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ, చచ్చిన బిడ్డ నీ బిడ్డ అని మాట పెరిగింది. ఈ పంచాయతీ ఎక్కడిదాకా వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. 1 రాజులు 3:16 వరకు మనం చూసుకున్నట్లయితే, అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో మీ ఇద్దరి యొక్క తగువును నేను తీర్చలేకపోతూ ఉన్నాను, కాబట్టి ఒకటే ఒక పరిష్కారం ఉంది, చచ్చిన బిడ్డ ఎట్లాగో చచ్చిపోయాడు, బ్రతికి ఉన్న బిడ్డను మాత్రము చెరుక సగమో నరికి మీకు ఇస్తా. రాజు ఏమంటున్నాడు, నరికి ఆ బిడ్డను నేను మీకు చెరుక ముక్క ఇస్తాను అనగానే అసలు తల్లి అంటున్నమాట, అయ్యా ఆ బిడ్డ నాకు దక్కకపోయినా బాధ లేదు, కానీ నరికి వద్దు, అతని ప్రాణముతో అతన్ని సజీవంగానే ఆ తల్లికి అతన్ని అప్పగించండి అని చెప్పినప్పుడు మారుటి తల్లి ఎవరో, నిజమైన తల్లి ఎవరో రాజు తన జ్ఞానము చేత పరీక్షించి ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. నిజమైన తల్లి తన బిడ్డను నరుగుతా అనగానే ఆమె ఎంతగానో చింతపడినది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ఎంతో ప్రయాసపడుచున్నాడు, ఎంతో బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. నీకు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే ఆయన తట్టుకోలేడు. అందుకే ఆయన మన నిమిత్తం ఏం పడుతున్నాడు అంటే చింతపడుచు ఉన్నవాడుగా కనబడుచున్నాడు. 1 పేతురు రాసిన గ్రంథము 5:7 చూసుకున్నట్లయితే, నీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి అంటే మన నిమిత్తం ఆయన చింతపడుతున్నాడు. నువ్వు చింతలు అనే మోపు మొయ్యలేకపోతే, మూట మొయ్యలేకపోతే ఆయన మీద వేయండి అంటున్నాడు. ఒకరోజు శిష్యులైన వారు సముద్రంలో ప్రయాణం చేయుచుండగా అనుకోని ఆ యొక్క అతిథిలాగా గాలి వాన ఏం చేసిందటండి, అలలు వారి మీదకి దాడి చేశాయి. వారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్న వారుగా ఉన్నారు. అదే దోనులో యేసుక్రీస్తు ప్రభువారు కింద పక్క ఆయన నిద్రించుచున్నవాడుగా ఉన్నాడు. ఈ శిష్యులైన వారు ప్రయత్నాలు వారు చేసిన తర్వాత మార్కు సువార్త 4:38 ఒక మాట ఉంటుంది. ఆయన దోనె అమరమున నిద్రించుచూ ఉండెను, వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే ఆయన మన గురించి చింతపడుతుంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అంటే మనమేం చేస్తున్నాం, బోధకుడా మేము నశించిపోతున్నాము,
నీకు చింత లేదా. అసలు నిజంగా వాక్యము ఏం చెప్తుంది, నీ భారము యెహోవా మీద ఒప్పుము, ఆయన నీ భారమును మోయును అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. నీ పనుల భారము యెహోవా మీద మోపము అంటున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయము అంటున్నాడు, ఆయన నీ ప్రతి భారమును ఆయన భరిస్తాను అని వాగ్దానం చేస్తున్నవాడుగా ఉన్నాడు. కానీ మనలో చాలామందికి భవిష్యత్తును గురించిన చింత. మత్తయి సువార్త 6:34 చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఈ లోకంలో ఉన్న వాటి గురించి చింతపడుచున్నారు, రేపటి గురించి చింతపడుతున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాచుకోవు, అయినా అనుదినము కావలసిన ఆహారము నేను వాటికి అందచేయిచ్చు ఉన్నాను కదా, వాటికంటే మీరు చాలా శ్రేష్ఠులు కదా, నా స్వరూపమున నేను మిమ్మల్ని చేసుకున్నాను కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన వాడిగా ఉన్నాను కదా, నేను ఆ ప్రథమములో సృష్టి ప్రారంభములో ఆది ఆదాము దున్నకపోయినను వారికి కావలసిన ఆహారం అందించాను కదా, ఓడలో ఉన్న నోవాహు ఏమీ చేయకపోయినను అనుదినము పోషించాను కదా, అలాగే ఏలియాను ప్రతిరోజు నేను ఆహారం ఇచ్చి పోషించాను కదా, అలాగే ఇస్రాయేల్ సైన్యాన్ని ఆకాశం నుంచి మన్నా చేత నేను పోషించాను కదా, సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోకుండా, నా మీద ఆధారపడకోకుండా రేపటిని గురించి భవిష్యత్తును గురించి మీరు ఏం పడుతున్నారు, చింతపడుచున్నారు, చింతపడుతున్నారు. ఉద్యోగం వస్తుందా లేదా, సంతానం కలుగుతుందా లేదా, రోగం కుదురుతుందా లేదా, ఇల్లు కట్టుకుంటానా లేదా, పరిస్థితులు చక్కబడతాయి లేవా అని రేపటిని గురించిన చింత మనలో ఉండటం వలన ఈరోజే మనం ఏమవుతున్నామంటే చితికిన వారంగా ఉంటున్నాం. చితి అనేది చనిపోయిన వాడిని చంపివేస్తే, కాల్చివేస్తే. చింత అనేది బ్రతికున్న మనిషిని కాల్చివేస్తుంది. ఈరోజు అందుకే వాక్యం చెప్తుంది, నీ చింత యావత్తు నా మీద వేయడి. ఎంతవరకు మీరు మీ భారమును దేవుని మీద వేయగలుగుతున్నారు? భారంతో మందులకు వచ్చారు, ప్రార్థన చేసి దేవుని మీద, అయ్యా నా చింత నీకు ఇస్తున్నాను, నా భారం నీ మీద వేస్తున్నాను, మీరు చెప్పగలుగుతున్నారా? అన్న తన జీవితంలో ఒక బాధ నిమిత్తం మందులకు దుఃఖంతో వచ్చింది, దుఃఖంతో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఆమెలో ఏమి లేదు, దుఃఖము కానీ భారము కానీ లేదు. తన భారమంతా దేవుని మీద వేసింది. ఆమె ఏ నిమిత్తం ప్రార్థన చేసిందో ఆమె తన జీవితంలో అది దేవుని ద్వారా పొందుకుంది. మొదటిగా మన జీవితంలో చింత అనేది ఉన్నది. ఈ చింత దేని నిమిత్తం అంటే భవిష్యత్తును గురించి. రెండవ చింత మనలో ఉన్నది, అది దేని నిమిత్తం అంటే ఆరోగ్యము నిమిత్తము. యెషయా రాసిన గ్రంథము 38 ప్రారంభ వచనము చూసుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగమును కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. అంటే మనలో చాలామందికి ఏమి చింత ఉందంటే మరణము గురించిన చింత కనపడుచుంది, అనారోగ్యము గురించిన చింత కనపడుతుంది. ఒక సహోదరికి తొంటిలో నరములాగొచ్చి ఉన్నది, ఆమె ఏమి చేయాలో తెలియక నిస్సహాయమైన స్థితిలో చింతలోకి వెళ్ళిపోయేది. అదే చింతలో అదే చింతలో ఆమె పూర్తిగా అనారోగ్యము పాలైపోయింది. మనలో చాలామంది మరణము గురించి ఆలోచిస్తున్నారు. ఒక భక్తుడు అంటున్నా, మరణము నన్నేమే చేయను, లాజరు మరణముతోనే చనిపోయాడు. ఏదో ఒక వ్యక్తి ఆరోగ్యంగా అయినా సరే అనారోగ్యంగా అయినా సరే ఒకరోజు చనిపోవలసిందే. నువ్వు చింతపడవలసింది నీ ఆత్మకు రక్షణ ఉన్నదా లేదా, నీ శరీరానికి రోగము ఉన్నదా లేదా అని కాదు, కానీ నీ ఆత్మకు రోగము ఉన్నదా లేదా, ఆత్మకు రక్షణ ఉన్నదా లేదా అన్నదాని గురించి నీ యొక్క చింత ఉండాలి. ఒక దైవజనుడు భారము కలిగి, అయ్యా ఈ లోకంలో అనేక మంది ఆత్మలు నాకు దయచే అని కన్నీటితో ప్రార్థన చేసేటండి. 5 సువార్త చేసినా కూడా ఆ దైవజనుడికి 1-2 రక్షించబడిన ఆత్మలు కూడా అక్కడ దొరకలేదు. అయినా సరే ఆ భారము దేవుని మీద వేసి అతడు ప్రయాస పెడితే
5 సంవత్సరాలు పడిన కన్నీరటండి. ముందుగా దాన్ని ఒక పెట్టుబడిగా దేవుడు చేశారట. కొన్ని విత్తనాలు అంటే భూమిలో చాలా కాలము అది భూమిలో నివాసం చేసిన తర్వాత నిదానంగా బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఒక్కసారి బయటకు వచ్చింది అంటే దాని ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. బ్యాంబినో చెట్టు ఉంటుంది, అది భూమిలో నాటబడిన తర్వాత 6 నెలల వరకు అది బయటికి రాదు. కానీ 6 నెలల తర్వాత ఆ చెట్టు ఎదగడం ప్రారంభిస్తే అది ఏ చెట్టు ఎదగనంత వేగంగా అత్యంత ఎత్తుకు ఆ చెట్టు ఎదుగుతుంది. ఇప్పుడు మన యొక్క చింత దేని గురించి అంటే అనారోగ్యం గురించి. ఒక సహోదరు వచ్చి అంటుంది, అయ్యగారు నేను 4 రాళ్ళు వెనకేసుకున్నా. అన్నయ్యమ్మ మరి కారు కొంటావా, ఇల్లు కొంటావా, లేకపోతే పొలం కొంటావా అని అంటే, అయ్యా నేను వెనకేసుకున్న రాళ్ళు అయ్యి కాదయ్యా, కిడ్నీలో రాళ్ళు అయ్యా. ఏ రాళ్ళు అంటండి? కిడ్నీలో రాళ్ళు వెనకేసుకుందటండి. ఏమండి వాకిట్లో ఉండాల్సిన రాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వచ్చేసినాయి అండి రాళ్ళు? కిడ్నీల్లోకి వచ్చేసినాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఈ చింతించటం వలన వాకిట్లో కోరిల్లో ఉండాల్సిన రాళ్ళన్నీ కూడా కిడ్నీల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి చింతించటం వల్ల ఎవడు తన ఎత్తును ఒక మోరడు పెంచుకోలేడు, తెల్ల వెంటుకును నల్ల వెంటుకగా తీసుకోలేడు. వాక్యం చెప్తుంది, నీ చింత యావత్తును యెహోవా మీద వేయడు. మనము చాలా విషయాల్లో మొదటిగా ఏ విషయంలో చింతపడుతున్నాం? భవిష్యత్తు. 2 ఆరోగ్యం. 3 హృదయ వాంఛలు. నీ హృదయంలో ఏదో ఒక వాంఛ ఉన్నది, ఆ వాంఛ నెరవేరపోయేసరికి మనలో చింత, ఒక నిర్లిప్తత, ఒక ఏదో ఒక తెలియని ఒక నిస్సహాయత, ఒక చెప్పలేని బాధ నీ హృదయంలో ఉంది. హృదయ వాంఛ. అంతా బాగానే ఉన్నావు, తింటాకి అరుగుతుంది, నడుస్తాకి బాగానే ఉన్నావు, ఆరోగ్యం ఉన్నావు, కానీ హృదయంలో ఉన్న ఒక వాంఛ అనేది ఎంతకాలం నుంచో అది నెరవేరడంలా, నెరవేరుతుందన్న నిరీక్షణని కలగడంలా, అప్పుడు ఆ హృదయ వాంఛను ఏం చేస్తుంది బట్టి అంటే నీకు చింత కలుగుతుంది. కాబట్టి వాక్యం చెప్తుంది, ఈ హృదయ వాంఛన అని ఏం చేస్తారట? కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తీర్చును ఎంత చక్కటి మాట అండి. మొదటిగా ఆయన మన నిమిత్తము చింతపడుచున్నాడు. యజమాని అంటున్నాడు, నువ్వు నరికివేయి. నరికివేయమనగానే ఎంతో అపురూపంగా 3 సంవత్సరాలుగా పెంచిన ఈ తోటమాలి ఆ చెట్టును గురించి ఎంతగానో చింతపడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అలాగే మన చింతల గురించి కూడా చెప్పాం, దాని పరిష్కారం ఏమిటో కూడా చెప్తున్నా. నీ చింత యావత్తును ఆయన మీద వేయడి. భవిష్యత్తును గురించి దేవుడు చెప్పాడు, ఆకాశ పక్షులు పోషించినట్లుగా నేను మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు ముసలోడిని అయిపోయా. నేను తెలిసిన విషయం ఏంటంటే నీతిమంతులు పిల్లలు విడుడు పడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను ఎన్నడూ కూడా చూడలేదు అని ఎవరు చెప్తున్నారు? కీర్తనాకాడైన దావీదు సెలవించుచు ఉన్నవాడుగా కనపడుచున్నాడు. ఈరోజు నీవు భవిష్యత్తును గురించి చింతవద్దు. నీకు స్వస్థత కలగజేయవాడు ఆయనే, నీ రోగమును ఆయుష్ను పొడిగించేవాడు ఆయనే, మరణాన్ని కొట్టివేసి ఆయుష్ను ఇచ్చిగేగించాడు. అంటే అనారోగ్యం గురించి చింతవద్దు, హృదయంలో వాంఛన గురించి చింతవద్దు. ఎందుకంటే హృదయ వాంఛలు ఆయన ఏమని చేస్తారంటండి? తీర్చువాడు, తీర్చువాడు. ఇప్పుడు లోక 13 ఎందుకు వచ్చేద్దాం అసలు భాగానికి. అయితే అయ్యా నేను దాని చుట్టూ తవి, దాని చుట్టూ తరివి వేయి వేయమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. ఈ సంవత్సరం కూడా ఏమంటున్నాడండి? ఉండనిమ్మో అంటున్న వాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అయ్యా నరికి వేయమని మాత్రం అనవద్దు, 1 సంవత్సరం అవకాశం ఇవ్వు అని ఆ చెట్టుపక్షంగా యజమానికి తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయ్యా నరికిస్తే నరికై, అంటే ప్రేమ విరిగిపోతే, మనసు విరిగిపోతే అట్లా ఉంటుంది. కానీ అతను ఆ చెట్టు మీద తోటమాలి ఎంతగానో ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అంటున్నాడు. ఆయన మన ఎడల ఏం చూపెడుతున్నాడంటే ప్రేమ వాత్సల్యం చూపెడుతున్నాడు. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఆరవ వచనము చూసుకున్నట్లయితే, ఏల అనగా మనము ఇంకా భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా. అక్కడ ఆగండి. వాక్యం చెప్తుంది మనము ఇంకా బలహీనులమై ఉండగా, ఎలాగూ దేవుణ్ణి ఆరాధించాలో తెలియదు, ఎలాగూ దేవుని యొక్క సన్నిధానంలో సహవాసం చేరే తెలియదు, ఎలాగూ దేవునితో మాట్లాడాలో తెలియదు, ఎలాగూ భక్తిని కొనసాగించాలో తెలియదు, ఆ భక్తిలోని శక్తిని బట్టి ఎలాగో అపవాదిని ఎదిరించాలో తెలియదు. అంటే ఇంకా మనము అపవాదిని ఎదిరించలేని బలహీనమైన వారముగా ఉన్నామో. కానీ అపవాదిని ఎదిరించాలన్న ఆశ నీలో ఉంది, రక్షణ పొందుకోవాలన్న ఆశ నీలో ఉంది, కానీ రక్షణ పొందుకోలేని బలహీనత. మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఉంది, మందిరానికి రాలేని బలహీనత. వాక్యం వినాలన్న ఆశ నీలో ఉంది, వాక్యం వినలేని బలహీనత. అందుకే ఇంకనూ మనము బలహీనులమై ఉండగా, ఇంకనూ మనము బలహీనులమై ఉండగా, ఆయన మన బలహీనతను చూచువాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే చాలామంది బలహీనతను చూచిన వాడుగా ఆయన ఉన్నాడు. అంటే బలహీనతలు చూచి ఆయన అసహించుకున్నాడా, ప్రేమించాడా? ఒక నడుము వంగిపోయిన స్త్రీ యొక్క బలహీనతను ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. ఆమె నడుమును సరిచేసిన వాడుగా ఉన్నాడు. కుష్ఠరోగి యొక్క బలహీనతను, గుడ్డివాడి యొక్క బలహీనతను, మంచం మీద పడి ఉన్నవాడి యొక్క బలహీనతను, ఆ యొక్క దయ్యం పట్టిన స్త్రీ యొక్క తల్లి యొక్క విషయంలో ఆ కుమార్తె యొక్క బలహీనతను ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. మన బలహీనతలను చూచి ఆయన ఏం చేస్తాడో తెలుసా, ప్రేమించు. అయ్యో ఈ బిడ్డ ఇలాగుంది అందుకే నన్ను ఆరాధించలేకపోతుంది, ఈ బిడ్డ ఇలాగుంది అందుకే వాక్యాన్ని సరిగా వినలేకపోతుంది, ఈ బిడ్డ ఇలాగుంది అందుకే దేవుని యొక్క సన్నిధానంలో నడిపించలేకపోతుంది, ప్రార్థించలేకపోతుంది అని బలహీనులమై ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తున్నాడటండి, ప్రేమించుతున్నాడు. 5వ అధ్యాయం 6వ వచనములో ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు. అంటే భక్తిహీనుల ఎడల ఆయన ప్రేమ చూపెడుతున్నాడు. ఒకటి బలహీనుడెల ఆయన ప్రేమ చూపెడుతున్నాడు, రెండు భక్తిహీనుల ఎడల. అంటే నీలో భక్తి లేకపోయినను సరి అయిన భక్తిలోని శక్తి నువ్వు ఎరగకపోయినను, అంటే ఎంతో కొంత వీరు భక్తి ఉంది కానీ ఆ భక్తి వీరికి ఏం కలిగించడం లేదు, శక్తి కలిగించడం. యేసు ప్రభువారు నమ్ముకుంటే రోగం తగ్గిపోద్దన్న భక్తితో మందిరంకి వచ్చావు, తగ్గింది, మరలా రోగం వచ్చింది, మరలా వచ్చావు తగ్గల, కానీ ఈసారి వేరొక చోటుకు వెళుతున్నావు. అంటే భక్తిహీనులుగా ఉన్నావు. దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ ఆ భక్తి యొక్క శక్తిని నువ్వు ఎరగిన వాడువై ఉండి అటు ఇటు తిరుగుచున్నవాడుగా ఉన్నావు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఇంకా భక్తిహీనులవై ఉండగా కూడా, ఇంత భక్తిహీనత నీలో ఉన్నా కూడా నువ్వు నశించిపోకూడదని, నిన్ను నరికివేయకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమించచ్చు ఉన్నవాడుగా. ఈరోజు నీవు నేను జీవించున్నావంటే అది దేవుని కృప, జీవించుచున్నావంటే అది నీ కృప అని ఒక పర్ణంలో ఉంటుంది, ఒక చరణంలో ఉంటుంది. భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, ఈ చల్లని ఒడిలో నన్ను తీర్చగరావా, ఈ చల్లని ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడం, నా నీ కృపయే ఆధారం ఆశ్రయమో నాకు ఆశ్రయమో, ఆపత్కాలమందు ఆశ్రయమో నీ నామమే ఆశ్రయమో. హల్లెలూయా. అంటే ఇక్కడ భక్తిహీన బంధములో ఉన్నాగా ఆయనటండి మన ఎడల ఏం చూపెడుతున్నాడు తెలుసా, ప్రేమ చూపెడుతున్నాడు. రెండవ అనుభవం మనం మా ధ్యానం చేసుకుంటున్నాం, దీన్ని నరికివేయము అనగా ఆయన మన గురించి చింతపడుతున్నాడు, దీన్ని నరికివేయము అనగా ఆయన మన మీద ఏం చూపెడుతున్నాడు అంటే ప్రేమ చూపెడుతున్నాడు.
ఏ విషయంలో మన బలహీనులమై ఉన్నా కూడా మన ఎడల ప్రేమ చూపెడుతున్నాడు, మనం భక్తిహీనులమై ఉన్నా కూడా మన ఎడల ప్రేమ చూపెడుతున్నాడు. రోమీ రాసిన పత్రిక 5:8 అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు, ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైందంటండి చనిపోయిన మనం ఇంకనో పాపులమై ఉండగా. రోమీ రాష్ట్రం పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే మనం ఇంకా పాపులమై ఉండగా. ఏమంటే వాస్తవంగా ఆయన మనం పాపులుగానే ఉన్నాం, ఎంత సువార్త చెప్పినా కూడా ఇంకా పాపిగానే ఉన్నాం. శిలువలో వేలాడచ్చు తండ్రి, వీరేమి చేయించిన వీరు ఎరకు, వీరిని క్షమించమని పాపిగా ఉన్న మన నిమిత్తమే శిలువులో ఆయన ఏం చేశాడు తెలుసా, మొరపెట్టిన వాడికి పాపిగా ఉన్న మన నిమిత్తం ఆయన ఇంకా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా, విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉన్నవాడు. పాపిగా ఉన్న మన నిమిత్తం ఆయన శిలువులో రక్తం కార్చాడు, ఇంకా తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపొట్టు కూడా మన నిమిత్తము సిలువులో కాచిన తర్వాతనే తన ప్రాణాన్ని విడిచిన వాడుగా ఉన్నాడు. ఎంతగా ప్రేమించకపోతే అయ్యో ఈ ఆఖరి రక్తపొట్టు నాలోంచి కారబడితే ఆ రక్తపొట్టు ఎవరికి ఉపయోగపడుతుందో. కార్చబడిన రక్తపొట్టు అంటండి ఒక గుడ్డివాడి కళ్ళల్లో పడగా ఆ గుడ్డివాడి యొక్క కన్నులు తెరవబడ్డాయట. హల్లెలూయా. ఆ ఆఖరి రక్తపొట్టు యొక్క విలువ ఒక గుడ్డివాడు చూపుపోదుట. ఈరోజు మనం ఇంకా పాపులమై ఉండగా పాపులమైన మన కొరకు తన ఆఖరి రక్తపు పొట్టును కూడా చిందించిన వాడుగా ఉన్నాడు. పాపులమైన మన కొరకు మనం ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాం, బరబ్బాను సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తును అప్పగించండి అని అంటూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, చులకనగా చేస్తూ ఉన్నా, మాట్లాడుచు ఉన్నా, అవహేళనగా చేస్తూ ఉన్నా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు. జన్మతాహా పాపులయ్యా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి త్రోవ తప్పిన వారుగా ఉన్నారు అని మన పాపం నిమిత్తమో ఏం చేస్తున్నాడు తెలుసా, మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన దేవుని కొరకు విజ్ఞాపన ప్రార్థన చేర్చిన వాడుగా ఉన్నాడు. 10వ వచనం రోమీ రాసిన పత్రిక 5:10 మనం చూసుకున్నట్లయితే ఎలయనగా మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడదము. ఎంత చక్కటి మాట. అంటే ఏలి అనగా మనము శత్రువులమై ఉండగా మనం ఆయనకి ఎలాగున్నామట, మన కొరకు ఆయన ప్రాణం పెడితే, మన కొరకు ఆయన తన యొక్క సువార్తను కొనసాగిస్తే, మన కొరకు ఆయన శ్రమ పడితే, మన కొరకు ఆయన కన్నీటి ప్రార్థన చేస్తే, మన కొరకు ఆయన మెలకుగా ఉండి ప్రయాసపడితే మనం ఆయన ఎలాగ చూసామో, శత్రువులు, సుంకరులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయులు, దేవుని వాక్యం ఎరిగిన వారు అనేక మంది ఆయన ఎలాగ చూశారంటే ఆయన శత్రువులుగా చూశారు. మా జీవనాన్ని ఇతడు దోచేస్తున్నాడు, శకునాలు చెప్పుకునే మా జీవనాన్ని ఇతడు అంతరింపజేసిన వాడుగా ఉన్నాడు, ఇప్పుడు దాకా గుళ్ళో పెత్రమేం చేస్తున్నాం, ధర్మశాస్త్ర ప్రకారం మాకు నచ్చింది ఎదుటి వారి మీద రుదుతూ ఉన్నాం, ఈయనొచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టేసి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించమంటున్నాడు, 10 ఆజ్ఞలు కొట్టేసి 2 ఆజ్ఞలు చెప్పేస్తే మేమైపోవాలి, మా పని ఏమైపోవాలి, మా పెత్తనమేమైపోవాలి అని అనేక మంది ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా ఆయన శత్రువులుగా తయారయ్యారు. అనేక మంది పాపులు, ఇదిగో ఇట్లాంటి పాపులందరినీ మార్చేస్తే మేమేం పోవాలని, ఒక పాపాత్మని స్త్రీని మారిస్తే ఆ స్త్రీ ఎంతో సంతోషించింది. కానీ తెలియని విషయం ఏమిటంటే ఆ స్త్రీని బట్టి పాపం చేసే వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా శత్రువులు అయిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమైపోయారండి, ఈరోజు సమాజంలో ఎవరైనా ఒక మంచి చేస్తూ ఉంటే ఆ మంచి దానివల్ల ఎంత లబ్ధి పొందుతారో తెలియదు, కానీ ఆ మంచి చేయడం వలన అనేక మంది అతడికి ఏమవుతారు తెలుసా, శత్రువు అయిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగినది అదే. మనం ఇంకా శత్రువులమై ఉండగానే
అంటే ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకు ఆయన సువార్త చేశాడో, ఎవరి కోసం ఆయన ప్రయాసపడ్డాడో, అలా ప్రయాసపడిన వారే ఇంక ఈయనకి ఎలాగున్నారటండి, శత్రువులుగా ఉన్నారు. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రేమించుచు ఉన్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి విషయంలో ప్రేమిస్తున్నాడో చూడండి. మొదటిగా మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమించుచున్నవాడుగా ఉన్నాడు. లోకా సువార్త 13:8 అయ్యా నేను దాని చుట్టూ తవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. ఎంత శ్రద్ధ. అయ్యా ఇప్పటి వరకు చెట్టు చూశాను కానీ ఫలించాలని ఆశ నాలో ఉన్నది, దాని మీద భారం నాలో ఉంది, ఆ చెట్టు మీద పెంచిన ప్రేమ మమకారం ఉంది, కాబట్టి ఇప్పుడు దాని మీద ఇంకొంచెం శ్రద్ధ నిలుపుతా. చెట్టు చుట్టూ పిచ్చి మొక్కలు ఉన్నాయేమో, చెట్టు ఫలించకపోవడానికి ఏ అనుకూల అననుకూలమైన వాతావరణం, సరి అయిన పాదు లేదేమో, సరి అయిన పోషణ లేదేమో, సరి అయిన నీరు లేదేమో, అంతా పిచ్చి మొక్కేనేమో, ఆ చెట్టు ఎదగనీయకోకుండా, ఆ చెట్టులో ఏమైనా ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయేమో, వైరస్ ఏమైనా ఉందేమో, ఇదిగో దాని మీద నేను శ్రద్ధ నిలుపుతా, శ్రద్ధ నిలుపుతా అన్నట్లుగా నేను చుట్టూ పాదు చేసి అంటున్నవాడుగా ఉన్నాడు. ఎంత శ్రద్ధ చూడండి. ఈరోజు మన తండ్రి అయిన దేవుడు మన పక్షంగా ఎలాంటి శ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడో వాక్య రూపేణం చదువుకుందాం. ఏసుకేల్ రాసిన గ్రంథము 16:4 మనం చదువుకున్నట్లయితే, నీ జన్మ విధానము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నిన్ను శుభ్రపరచుటకు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి, ఆ ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలని ఎవరూ కటాక్షించలేదు, నీ ఎందు జాలిపడివాడు ఒకడును లేకపోయిను, నీవు పుట్టినాడనే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అంటే పుట్టిన నాటి నుంచి దేవుడు మన గురించి ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. నీ జన్మ విధానాన్ని నేను చూడగా, ఇదిగో నీవు రక్తంతో పడి ఉన్నావు, ఎవరు నీ నాభిసూత్రం కట్టలేదు, నువ్వు చూడడానికి అసహ్యుడిగా ఉన్నావు, నేల మీద పడవేయబడిన వాడిగా ఉన్నావు, కానీ అటువంటి అనుభవాల్లో నేను నిన్ను రక్షించా, నేను నీ కాపుదల ఉంచా, నేను నిన్ను పెంచిన వాడిగా ఉన్నాను. అంటే తన పుట్టిననాటి నుంచి, అందుకే దావీదు భక్తుడు అన్నాడు, తల్లి గర్భములో రూపించబడక ముందే నీవు నన్ను ఎరిగి ఉంది. జన్మ విధానం గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది జన్మలోనే మంత్రసాలు సరిగా ఆ మంత్రసానితనం చేయకపోవటం వలన, డాక్టర్లు సరి అయిన వైద్యం చేయకపోవటం వలన గర్భంలోంచి బయటకు వచ్చే శిశువులు గర్భంలోనే చనిపోతున్నారు, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చనిపోవచ్చున్న వారుగా ఉన్నారు. ఎంత బాధాకరము. కానీ మనం పుట్టినాడే తల్లి గర్భంలోనే చనిపోకుండానే, తల్లి ఒడిలో చనిపోకుండానే, చిన్ననాటి ప్రమాదాల వల్ల చనిపోకుండానే దేవుడు మనల్ని ఏం చేశాడంటే మన మీద శ్రద్ధ నిలిపిన వాడుగా ఉన్నాడు. మన మీద ఏమి నిలిపాడంటండి, శ్రద్ధ నిలిపినవాడు. 16:7 మరియు నేల నాటబడిన చిగురు వృత్తి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగ, నువ్వు ఎదిగి పెద్దవాడివై ఆభరణ భూషితురాలువైతివి, దిగంబరవై వస్త్రహీనరాలుగున నీకు వస్త్రములు ఏర్పడును, తల వెంట్రుకలు పెరిగి నేల నాటబడిన చిగురు ఉద్యోగినట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగ. అంటే దేవుడు ఏ విధంగా మనల్ని పెంచుతున్నాడో చూడండి. నేల నాటబడిన చెట్టు చిగురు ఏ విధంగా అయితే వృద్ధిలోకి వస్తుందో ఆ విధంగా మమ్మల్ని వృద్ధిలోకి తెస్తున్నాడు. యెషయా 49:9 ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే, నా మాట వినుడి, దూరంగా ఉన్న జనులారా ఆలకించుడి, నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఎలాగు మనల్ని పెంచుతున్నాడు చూడండి. తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను,
చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, చూడుము నా నీ పాదము వాగ్దానము చేసిన యేసయ్యా అని చెప్పి, వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించుము, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుము, యేసయ్యా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. అంటే ఆయన మనపక్షంగా జన్మంలో ఏ విధంగా శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు, నేల నాటబడిన చిగురు ఏ విధంగా పెరిగి వృద్ధిలోకి వచ్చినట్లుగా ఏ విధంగా ఆ చిగురు పక్షంగా ఆయన శ్రద్ధ కలిగాడో మనము పెరుగు క్రమంలో కూడా ఆయన మనపక్షంగా ఏం కలిగినాడు అంటండి, శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా 46:4 వచనంలో చూసుకున్నట్లయితే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే వాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంకనెత్తుకుని వాడు నేనే, ఎత్తుకొనొచ్చు రక్షించువాడును. అంటే వృద్ధాప్యం వరకు తన కనురెప్పల వల్లే మనల్ని కాపాడి నడిపించువాడును నేనే అంటున్నాడు. అంటే మన పక్షంగా ఒక తల్లి ఎంతవరకు పెంచుతుంది, తనంత ఎంతవరకు పెంచుతుంది. ఒక తండ్రి ఎంతవరకు పెంచుతాడు, తన అంత ఎంతవరకు పెంచుతాడు. కానీ వృద్ధాప్యం వరకు ఆ తల్లి ఆ తండ్రి తన కుమారుడికి తోడుగా ఉండలేరు. కానీ తల వెంట్రుకలు నెరిచిన ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడువాడును. అంటే వృద్ధాప్యంలో కూడా మనల్ని ఏం చేస్తారంటే ఆయన మన పక్షంగా జాలి కలిగిన వాడు, ఆయన మన పక్షంగా తగిన చక్కటి కాపుదలలో మనల్ని సంరక్షించేవాడు. మన పక్షంగా ఎంత శ్రద్ధ నిలుపుచున్నాడు చూడండి. చిన్ననాటిలో పుట్టిన నాటి నుంచి అలాగే పెరుగుచున్న రోజుల్లో అలాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు మన పక్షంగా ఎంత శ్రద్ధ నిలిపేవాడు. ఆయన ఏమై ఉన్నాడంటే శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. మన పక్షంగా ఏమన్నాడంటండి, అయితే వాక్యం చెప్తుంది యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు. మనం ఆయన పక్షంగా ఆయన మన పక్షంగా ఎంత శ్రద్ధ నిలుపుతుంటే మనమేం చేస్తున్నామట, ఆయన మీద ఆయన కార్యముల మీద అశ్రద్ధ కలిగిన వారంగా ఉంటున్నాం, అందుకే శాపగ్రస్తులు అవుతున్నాం, ఎండిపోయే అనుభవంలోకి వచ్చేస్తున్నాం. కీర్తన లోకసువార్త 13:8 వద్దాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో అక్కడికి ఆగుదాం. ఇప్పటికీ ఈ యొక్క తోటమాలి మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు, కన్నీరు కారుస్తూ చింతపడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. నువ్వైతే భవిష్యత్తును గురించి, ఆరోగ్యం గురించి, హృదయవాంఛల గురించి చింతపడతా, కానీ అవన్నీ నేను నీ భారాన్ని నేను మోస్తాను అంట. మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ తోటమాలి చింతపడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. రెండవది, ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు, ప్రేమ కలిగిన వాడు. మనము బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, పాపములు ఉన్నవారుగా ఉన్నాం, శత్రులమై ఉన్నాం, అయినా ఈ తోటమాలి మన మీద ఏం చూపెడుతున్నాడు, ప్రేమ చూపెడుతున్నాడు. ఇప్పుడు ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు, మన పక్షంగా శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏ విషయంలో, పుట్టినప్పుడు శ్రద్ధ, పెరుగుచున్నప్పుడు శ్రద్ధ, ముసల వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మన పక్షంగా ఏం కలిగి ఉన్నాడట అండి, శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమున్నాడంటే ఈ సంవత్సరం కూడా ఉండే దాని చుట్టూ ఆ తవ్వి ఎరువు వేసి. అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు, అయ్యా ఇప్పటి వరకు ఈ నేలలో సత్తువు లేదేమో, ఈ నేలలో బలము లేదేమో,
కాబట్టి నేను తవ్వుతా, తవ్వి దానిలో ఏం చేస్తాను అంటే ఎరువు వేస్తా. అంటే ఎరువు వేయటం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే స్వభావాన్ని మార్చే పనిలో నేనుంటా. ఇతనిలో వాక్యానికి స్పందించే గుణం లేదు, వాక్య ప్రకారం నడిచే గుణం లేదు. కారణము అతనిలో వాక్యము నాటబడలేదు నాయన. కాబట్టి ఆ యొక్క హృదయం అనే ఆ యొక్క బావిని తవ్వి గోతును తవ్వి వాక్యం అనే విత్తనం వేస్తాను ప్రభా. ఇప్పటి వరకు విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయో, రాతి నేల పడ్డాయో, ముండ్ల పొదలు పడ్డాయో, అందుకే సరిగ్గా ఫలించలేదు. ఈసారి విత్తనాన్ని హృదయంలో నాటబడేటట్టు నేను ఏం చేస్తానంటే త్రవ్వి మన్ను లేనందున ఆ విత్తనాన్ని ఏమెత్తిపోయినాయటండి ఆకాశ పక్షులు. అందుకే త్రవ్వి ఎరువు వేస్తాను, ఎరువు వేస్తాను. ఎరువు అనగా తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అంటే మన మీద ఎంత శ్రద్ధ నిలిపిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే మన స్వభావాన్ని మార్చడానికి ఆయన తన ప్రయత్నం తాను చేస్తున్నవాడు. ఎఫెసీ 4:22 చూసుకున్నట్లయితే మునుపటి ప్రవర్తన విషయమై అయా ఈ చెట్టు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంది, ఫలించని స్వభావమో పాత స్వభావమో పాత స్వభావం. అందుకే కావున మునుపటి ప్రవర్తన విషయమై మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీనపు స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. అంటే అయ్యా నేను ఇప్పుడు ఎరువు ఎందుకు వేస్తున్నాం అంటే ఈ చెట్టు ఇప్పుడు ఫలించపోవడానికి కారణము మునుపటి ప్రవర్తన, ప్రాచీనమైన స్వభావము, పాత స్వభావం ఇతలో ఉంది. ఈరోజు ఈ యొక్క వ్యక్తి అటండి సింహాన్ని చిన్న వయసులో దొరికిందని ఆ చిరుత పులు తెచ్చుకుని పెంచుకున్నాడట. కొన్ని రోజుల వరకు బాగా ఇతని దగ్గర పెరిగింది, పిల్లిలాగానే పెరుగుతుంది చిరుతపులి. కానీ కొన్ని రోజులైన తర్వాత అది రక్తాన్ని రుచి చూసిన తర్వాత దానిలోని అతను గుణం ఏం చేసింది, అసలు గుణము బయటకు వచ్చి పెంచిన వాడిని అది ఏం చేసింది అటండి తినివేసింది, తినివేసింది. అంటే ఇది ప్రాచీనమైన స్వభావము. అంటే మనలో ఈ ప్రాచీనమైన స్వభావము చనిపోతేనే కానీ దేవుడు నూతనమైన స్వభావం మనకి ఇవ్వడు. అందుకే ఏసుకేలు రాసిన గ్రంథము 36:36 అప్పుడు యెహోవానైన నేను ఆ పాడైపోయిన స్థలములను కొట్టువాడుననియు పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడుననియు నీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకునిందురు యెహోవా నేను మాట ఇచ్చిన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఇప్పుడు 26 చదువుదాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండెని మీలోంచి తీసివేసి మాంసపు గుండెను. నూతన స్వభావం ఇందాడ ఏంటంటే ప్రాచీనమైన స్వభావం. అయ్యా నేను ఎరువు వేస్తా అంటే ఎరువు వేయ క్రితమో ఈ చెట్టులో ప్రాచీనమైన స్వభావం ఉన్నది, ఎంత నీరు పోసినా ఇంకా అది పెంచిన యజమానినే చంపుకు తినే స్వభావం ఉన్నది ఎంత పెంచినా. ఇది ప్రాచీనమైన స్వభావం అయ్యా, పుట్టుకతో నుంచి వచ్చిన స్వభావం అయ్యా. కాబట్టి ఇది దీనిలో ఒక రాతి గుండె ఉన్నది, కాబట్టి ఆ రాతి గుండెను తీసివేసి ఆ మాంస గుండె పెడతా, నూతన హృదయాన్ని పెడతాను, నా పరిశుద్ధాత్మ దానిలో పెడతాను అంటున్న వాడుగా ఉన్నాడండి. ఈరోజు ఒక గొంగళ పురుగు దాని స్వభావం మార్చుకున్నంతకాలం ఎట్లాగుంటుంది, గొంగళ పురుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది 21 రోజుల పాటు గూటులో నుండి పొదిగిందో, పొదిగిన తర్వాత ఈ గొంగళ పురుగు కాస్త అందరి చేత అసహించబడే గొంగళ పురుగు కాస్త అందరి చేత ఆస్వాదించబడే సీతాకోక చిలకగా మార్చబడుతుంది. ఇప్పుడు మార్చబడిన సీతాకోకలను చూసి ఎవరు గొంగళ పురుగును జ్ఞాపకం చేసుకోరు, గొంగళ పురుగు మీద ఉన్న అసహిత సీతాకోక చిలక మీద చూపించరు. దాని మీద చూపించిన అసహ్యత ఎంతో దీని మీద చూపించే ఆ యొక్క సంతోషము లేకపోతే ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అంటే కారణం ఏమిటంటే గొంగళ పురులో ప్రాచీనమైన స్వభావము, చీతాకోక చిలకలో నూతనమైన స్వభావము. గొంగళ పురుగులో రాతి గుండె,
కానీ చీతాకోక చిలుకలో మాంసపు గుండే. గొంగళ పురుగేమో ఏం చేస్తుందంటే పంటను నాశనం చేస్తుంది. సీతాకోక చిలకేమో ఈ పిప్పుడిని పరపరాగ సంపర్కం చేసి పంటను పండించడానికి మకరందం, ఈ మకరందము మగపువులోని మకరందము ఆడపువులోకి అది పరపరాగ సంపర్కం చేసి అది ఫలించడానికి రైతులకి అది ఎలాగుంటుందండి? హానికరమైన కీటకరమా లేకపోతే మేలుకరమైన కీటకరమా? అంతకుముందు ప్రాచీనమైన స్వభావంలో రైతుకు నష్టం కలిగించే గొంగళ పురుగు ఇప్పుడు నూతనమైన స్వభావంలో రైతుకు మేలు కలిగించే ఆ పురుగుగా మార్చబడింది. అయ్యా, నేను దీని చుట్టూ 13 అధ్యాయం లోకాసు వార్త 8 ఇక్కడే ఒక ఏలు పట్టుకుని మిగతా 10 దాకా తిరగండి. అయితే అయ్యా, నేను దాని చుట్టూ తవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అంటే ఇంతగా ఇప్పుడు ఏం చేశాడు మనము ఈ తోటమాలి? మన మీద చింతపడి మన గురించి ఆయన చింతపడచ్చు. చింతపడిన ఈ చేతమ్మ తోటమాలి ఏం చేస్తున్నాడు? మన మీద ప్రేమ చూపెడుతున్నాడు. ప్రేమ చూపించిన ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన నిమిత్తం ఆయన ప్రోత్సాహకరంగా తవ్వుతున్నాడు, పాదును చేస్తున్నాడు. ఇప్పుడు ఇంత చేశాడు, ఇంత చేసిన తర్వాత ఈ సంవత్సరము కూడా ఉండని, అంటే ఒక అవకాశం ఇస్తాను. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. గడిచిన వారం ఉన్నవారు ఈ వారంలో లేరు, ఈ వారం ఉన్నవారు వచ్చేవారు ఉంటారో లేదో తెలియదు. ఈరోజు మాకు ఒక బాధ ఏమిటంటే రక్షించబడిన ఆత్మలు చనిపోతున్నాయి. అంతకంటే ఎక్కువైన బాధ ఏంటంటే వాక్యాన్ని తెలుసుకున్నారు కానీ తెలుసుకున్న వారు రక్షించబడకోకుండానే చనిపోతున్నారన్న బాధ. మేము ఇంత సేవ చేస్తున్నాం, ఇంత పరిచర్య చేస్తున్నాం, ఈ వ్యక్తికి రక్షణానుభవం లేకుండానే ఇతడు పిలుపు అందుకున్నాడనే దుఃఖంతో అతన్ని సమాధి చేయవలసి వస్తూ ఉంటుంది. ఈరోజు ఒక దైవ సేవకుడికి ఉన్న బాధ ఆత్మల భారము. ఆ ఆత్మ రక్షించబడి సమాధి సరిగా సమాధి చేయబడినా చేయబడిపోయినా ఆత్మ రక్షించబడితే చాలు. ఒకవేళ ఆత్మ రక్షించబడకోకుండా ఎంత వైభోగంగా సమాధి చేయబడినా, సమాధి అయితే వైభోగంగా చేయబడింది కానీ ఆత్మకి ఏమీ లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన ఉపదేశాన్ని వీరి యొక్క హృదయాల్లో మేము నాటుతాము, మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని వీరిలో కూడా మేము ఏర్పాటు చేస్తాము, సహవాసాలు నడిపిస్తాం, కూడికలు జరిపిస్తాం, వారిని ఏదో ఒక విధంగా సువార్తలోకి ఎలాగో బలవంతంగానైనా సరే, మా యొక్క అహం తగ్గించుకొనైనా సరే మేము వారిని సువార్తలోకి నడిపించి వాక్యం చెబుతాం. వారు ఇంకా రక్షణకు దూరంగా ఉన్నారు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ప్రతి దైవ సేవకుడు రక్షించబడని ఆత్మల నిమిత్తము భారం కలిగిన వాడిగా ఉండి సువార్త చేయుచున్నాడు కాబట్టి దేవుడు వారికి ఆత్మలను బహుమానంగా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడి యొక్క ఆస్తి ఏమిటి అంటే అతను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు కాదు కానీ ఆ సువార్త ద్వారా రక్షించబడిన ఆత్మలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంవత్సరము కూడా ఉండనేమో మేము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయ్యా, సంఘములో ఇంకా అనేక మంది సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు, దాతృత్వం కలిగిన వారు ఉన్నారు, పరిచర్య చేసేవారుగా ఉన్నారు, సువార్తలో సహకారులుగా ఉన్నారు, అట్లాగే వారి యొక్క ధనమును వెదజల్లి ఉపయోగకరంగా ఉన్నవారు ఉన్నారు. కానీ వారిలో మేము వాక్యం నాడుచున్న రక్షణ గురించిన ఆలోచన వారిలో లేదు. ఇంకా వారు రక్షణకు దూరంగా ఉన్నారు. అలాగని వారి మీద మేము ఒత్తిడి చేయలేని పరిస్థితి అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. వారి నిమిత్తం మేము ప్రయాసపడతాం, కన్నీరు గారుస్తాం, ఉపవాసం ఉంటాం. ఈరోజు ఒక స్నేహితుడు అడిగాడు, స్త్రీల కొడుకులు కదా ఉపవాసాలు కదా? అవును, ఉపవాసాలు, 3 రోజులు ఉపవాసాలు. మీరు కూడా ఉంటారా? మేము కూడా ఉంటాం. అదేమిటి మీరు స్త్రీలు కాదుగా అన్నాడు. అదేమిటి మీరు స్త్రీలు కాకపోతే నేను ఉపవాసం ఎందుకు కూడా ఉండకూడదు? స్త్రీల్లో కూడా చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ రక్షణ అనుభవం లేని వారుగా ఉన్నారు. నా ఆశ ఏమిటంటే వారు కూడా రక్షణ అనుభవం పొందుకోవాలనే నేను ఉపవాసం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నేను నాటుచూ ఉన్నా, దేవుణ్ణి అవకాశం అడుగుచూ ఉన్నాయా. మేము బోధలో, మా బోధలో
మా బోధ ముగించేసరికి మేము అనేక మందిని రక్షణలోకి నడిపించిన వారుగా నీకు సాక్షార్థంగా నిలవాలన్నదే మా యొక్క గురి, మా గమ్యం. హల్లెలూయా. ఆ గమ్యం కొరకే మేము పరిగెడుచు ఉన్నవారుగా ఉన్నాము. అయ్యా, ఈ సంవత్సరం అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సరం అందుకే ఒక సంవత్సరం అవకాశమేమో అని తోటమాలి ఏం చేస్తున్నాడో తెలుసా? యజమాన్ని ప్రతిమలాడుకుంటున్నాడు. మారు మనసు నిమిత్తమై దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన 2:21. అలాగే రక్షణ నిమిత్తం మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు తీర్మానాన్ని కొనసాగించే విషయంలో నువ్వు ఏ తీర్మానం అయితే మందిరంలో తీసుకున్నావో ఆ తీర్మానాన్ని కొనసాగించే విషయంలో దేవుడు మనకేమిస్తున్నాడంటే అవకాశం. ఇంకా నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఇంకో ఎకరం కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇంకో అంతస్తు కట్టాలన్నా, లేకపోతే ఇంకో కాసు బంగారం ముక్కుకో మూతుకో తగిలించుకోవాలన్నా? లేదు. నువ్వు రక్షించబడ్డావు అంటే, నువ్వు ఇంకా జీవిస్తున్నావు అంటే రక్షించబడిన నీ ద్వారా నీ కుటుంబంలో రక్షణకు దూరంగా ఉన్న వారందరినీ రక్షణలోకి నడిపించడం. ఇంకా నువ్వు బ్రతికున్నావంటే ఇంకా నీకు రక్షణ తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఏ తీర్మానం అయితే మందిరంలో తీసుకున్నావో ఆ తీర్మానానికి తగ్గట్టుగా బ్రతకడానికి దేవుడు నీకు ఏం చేసేటండి? అవకాశం ఇచ్చుచున్నాడు. సంవత్సరం అనే అవకాశము ఇచ్చుచు ఉన్నాడు. ఇది మరి యొక్క అనుభవము. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 13:8 అది ఫలించినా సరే అరికించువేయమని అతనితో చెప్పిన. చదువు. అది ఫలించినా సరే లేని ఎడలా అతని నరికించేయమని అతనితో చెప్పాను. చదువు. ఏమంటున్నాడు? అయ్యా, అది ఫలించినా సరే లేకపోతే నరికివేయమని. 8వ వచనంలో ఏమంటున్నాడు? అయ్యా, ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అని అవకాశం అడుగుతున్నాడు. మరలా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటండి? మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నవాడుగా ఉన్నాడు. విజ్ఞాపన ఎందుకు చేస్తున్నవాడుగా ఉన్నాడు? రోమీ రాసిన పత్రిక 8:26 మీరు మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. అయ్యా, నేను విజ్ఞాపన చేస్తున్నా, మీరు ఇంకా ఫలించాలని. ఈరోజు దేవుడు మన నిమిత్తము కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఫలించాలి. ఎలాంటి ఫలము? ఆత్మఫలము ఫలించాలని, నీతి ఫలం ఫలించాలని, వెలుగు ఫలం ఫలించాలని, మంచి ఫలం అనేది ఫలించాలని, అట్లాగే జీవఫలం అంటే నోటి ద్వారా స్తుతియాగం అనే ఫలాన్ని మనం ఫలించాలని దేవుడు మన నిమిత్తం ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. తోటమాలి ఏ విధంగా మన పక్షంగా చేస్తున్నాడు చూడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నీ బిడ్డలైన వారు ఆత్మఫలాలు ఫలించాలి, వెలుగు ఫలం ఫలించాలి, నీతి ఫలం ఫలించాలి, జీవఫలము అనేది ఫలించాలైనా మంచి ఫలాలు ఫలించాలి అని అతడు మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టుమే. ఎన్నో రోజులుగా దేవుడు మనను మించి ఫలములు వెతుకుచున్నాడు. మారు మనసుకు తగిన ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, మంచి ఫలము, స్తుతి ఫలము, జీవవాక్కు అనే ఫలాన్ని ఆయన వెతుకుచున్నాడు. ఏ ఫలమును ఫలించకపోతే దేవుడిని ఏం చేస్తానంటున్నాడంటే తెలుసా? నరికి వేస్తానంటున్నాడు. కానీ తోటమాలి మన పక్షంగా ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరము ఆకాశం. దేవుడు నీకు సంవత్సరమనే దయాకిరీటం ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను కాపుదలుగాచాడు. సంవత్సరాలు మన జీవితంలో క్యాలెండర్లు ఎన్నో తిప్పేస్తున్నాం, కానీ మన బోర్డు తిప్పే టైం దేవుడు దగ్గర పెట్టాడు. అలా తిప్పుకోకుండా ఉండాలంటే మారు మనసు తగిన ఫలం ఫలించి ఆయన ఉద్దేశాలు చెప్పిన మనం నడిచిన వారికి ఉన్నట్లయితే దేవుడు మరింతగా మనల్ని ఫలవంతమైన అనుభవాల్లో నడిపించునుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక.